हाय अंदर की नमस्कार मन फिट इंडिया स्कूल वीक रिजिस्ट्रेशन अदे विधा थ्री स्टार मैं फाइव स्टार मैं ईवेट्स निर्वहन अंशा गुरी मन तक इकड फिट इंडिया स्कूल वीक रिजिस्ट्रेशन मन एक्त वे सैटो आइट मन वाटे इक मन की फिट इंडिया डाट जीओवी डाट इन फिट इंडिया स्कूल वीक 2023 అనే రెండు వెబ్‌సైట్ ని మనకి సో గూగుల్ సెర్చ్ నందు మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ఇంటర్‌ఫేస్ అనేది మనకు కనబడతా ఉంటుంది ఇక్కడ ఆల్్రెడీ రిజిస్టర్డ్ స్కూల్స్ అయితేనేమో రిజిస్ట్రేషన్ చేసుంటేనేమో ఇక్కడ ఈ ఒక స్క్రీన్ మీద తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక స్క్రీన్ కనబడుతుంది ఇదే విధంగా ఎలా ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేటువంటి ఒక ఆప్షన్ కూడా కనబడుతుంది అదే విధంగా ఈవెంట్స్ యొక్క సర్టిఫికెట్స్ ని ఈవెంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి డౌన్లోడ్ ఈవెంట్ అంటే मन ईवेंट्स डाउनलोड ऑप्शन कनबड़ती इनको मन की न्यू रजिस्ट्रेशन ऑप्शन मन क्लिकते विधा पेज वेब पेज ओपन अंदर मन की डेटा मन को इनका मन की मन स्कूल तरह जिला परिषद मन जिला वे स्कूल आ स्कूल पेर ड्रेस कोड नंबर अदे विधा स्कूल मेल ईडी फोन नंबर అదే విధంగా స్టేట్ తర్వాత జిల్లా మండలము అదే విధంగా విలేజ్ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ యొక్క క్యాప్చా కోడ్ ఒకటి ఇక్కడ మనం ఎంటర్ చేసి సైన్ అప్ అనేటటువంటి ఈ యొక్క బటన్ ని మనం ప్రెస్ చేసిన తర్వాత మన ఏదైతే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఉందో ఈ మెయిల్ కి ఈ యొక్క పాస్వర్డ్ మనకి ఐడి పాస్వర్డ్ రెండు కూడా మనకి రావడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే మనం ఒకవేళ పాస్వర్డ్ గనక మర్చిపోయినప్పుడు గాని లేదా పాస్వర్డ్ తెలియదనుకోండి మీరు ఇక్కడ డేటా ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో ఒకవేళ మన స్కూల్ ఆల్్రెడీ రిజిస్ట్రేషన్ గనక అయి ఉన్నట్లయితే ఇక్కడ ఆల్్రెడీ మీ స్కూల్ మెయిల్ ఐడి ఆల్్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి ఒకటి ఒక చిన్న మెసేజ్ లాంటిది వస్తుంది మీకు అప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక ఇలా ఈ విధంగా ఒక మెయిల్ కి ఒక లింక్ మనకు వస్తుంది ఆ లింక్ ద్వారా మనం లాగిన్ అవుతాం ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది ఏదైతే మనకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ తో ఈ యొక్క యూజర్ నేమ్ దగ్గర మన మెయిల్ ఐడిని పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చా కోడ్ ని మనం ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వొచ్చు లాగిన్ ఒకవేళ మీరు గనక పాస్వర్డ్ మర్చిపోవడం గాని లేదంటే మన రిజిస్ట్రేషన్ అయిందో లేదో మనకి కొంతమంది తెలుసుకోలేకపోతే దానికి ఒక చిన్న ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ ఉంది అది కూడా మీకు ఇప్పుడు ఇక్కడే వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కింద మనకి లాస్ట్ ఎవర్ పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ ఏదైతే మనకి ఐడి మనకి పాస్వర్డ్ గుర్తులేదు అనుకోండి సపోజ్ మన స్కూల్ మెయిల్ ఐడి మీద అక్కడ మన లాస్ట్ ఎవర్ పాస్వర్డ్ అయితే మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఆ రిసెట్ పాస్వర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కానీ మీరు ఇచ్చినట్లయితే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ పాస్వర్డ్ రిసెట్ లింక్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇది మన పాస్వర్డ్ ఏదైతే మనకి రిజిస్టర్డ్ మెయిల్ ఆ మీరు ఇచ్చినటువంటి మెయిల్ కి ఈ యొక్క పాస్వర్డ్ అనేటువంటిది ఒక లింక్ ఇలా లింక్ రూపంలో మీ యొక్క పాస్వర్డ్ ఆ రిజిస్ట్రేషన్ లింక్ మనకు పంపిస్తారు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొత్త పాస్వర్డ్ ని సెట్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది ఇక్కడ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆ కింద అదే పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టిన తర్వాత రిసెట్ పాస్వర్డ్ అని మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్ గా యువర్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఆ పాస్వర్డ్ ని మీరు ఎప్పుడైతే మీరు పెట్టుకున్నటువంటి కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ తో మీరు రిసెట్ చేసుకుని మరలా మీరు లాగిన్ ఆప్షన్ కి వెళ్ళాలి ఇక్కడ లాగిన్ ఆప్షన్ లో మీరు మీ మెయిల్ ఐడిని అదేవిధంగా మీరు ఏదైతే కొత్త ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ తోటి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇప్పుడు మనకి మనం తీసుకున్నటువంటి పేజ్ మీద మనకు మొత్తం ఒక మూడు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి అందులో మొట్టమొదటిది ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేవిధంగా ఆర్గనైజ్ అన్ ఈవెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేవిధంగా మై ఈవెంట్ అని చెప్పి ఒక మూడు ఆప్షన్లు మీకు మనకి లెఫ్ట్ సైడ్ ను మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో మనకి ఫస్ట్ మూడు ఆప్షన్స్ లోనే మన ఈవెంట్స్ అన్ని కూడా మనం ఫిట్ ఇండియా స్కూల్ వీక్ లో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్ని కూడా చేయవలసి ఉంటుంది ఇందులో మనం ఆ మూడు యొక్క ఈవెంట్స్ ఆ మూడు యొక్క అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ అంటే ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ అంటే త్రీ స్టార్ గానీ ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం అవసరమైనటువంటి సమాచారాన్ని మనం
దానిలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తర్వాత ఆర్గనైజ్ అన్ ఈవెంట్, ఆర్గనైజ్ అన్ ఈవెంట్ అంటే ఆర్గనైజ్ అన్ ఈవెంట్ లో ఫిట్ ఇండియాలో ఫిట్ ఇండియా స్కూల్ వీక్ నందు మనం చేసేటటువంటి పాఠశాలలో చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వివరాలని ఫోటోస్ తో సహా అదేవిధంగా పాల్గొన్నటువంటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పేర్లు కూడా మనం దానిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న తర్వాత మనం సర్టిఫికెట్స్ కూడా వ్యక్తిగతంగా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల పేరు మీద కూడా ప్రతి ఈవెంట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై ఈవెంట్స్ లో ఒక ఆప్షన్, మూడో ఆప్షన్ ఉంది. ఇందులో మన పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలకి ఏదైతే మనం చేస్తామో అప్లోడ్ చేస్తామో వాటినన్నిటి కూడా మనం ఎడిట్ చేయటం, తర్వాత విద్యార్థుల పేర్లు దానికి అటాచ్ చేసుకోవటం. ఇప్పుడు సపోజ్ 20 మంది ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఫిట్ ఇండియా స్కూల్ వీక్ నందు 20 మంది లేదా 40 మంది ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ 40 మంది పేర్లను మనం అక్కడ ఎడిట్ చేసుకోవటానికి ఆప్షన్ ఉంటుంది. దానిలో ఎడిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద సర్టిఫికెట్స్, స్కూల్ పేరు మీద సర్టిఫికెట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్, ఏదైతే లాగిన్ అయిన వెంటనే మనం చెప్పినటువంటి మూడు అంశాలు ఇక్కడ మీకు ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ అని, ఆర్గనైజ్ అన్ ఈవెంట్ అని, మై ఈవెంట్స్ అని చెప్పి మీకు మూడు కనబడతాయి. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫిట్ ఇండియా రిక్వెస్ట్ ఫర్ ఫిట్ ఇండియా ఫ్లాగ్, అది ఫ్లాగ్ కోసం ఇక్కడ మనం రిక్వెస్ట్ అనేది పెట్టాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఒక డేటా అడుగుతారో మనకి, అంటే నంబర్ ఆఫ్ ట్రైన్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే ఒకళ్ళని, వాళ్ళ పేరు, తర్వాత నంబర్ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయి, మీకు ప్లే గ్రౌండ్స్ యొక్క షేప్ కూడా ఇక్కడ మనకి ఉంటుంది. అందులో మనం ఒకటి ఫోటో కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అవుట్డోర్ స్పోర్ట్స్ ఏవైతే మనం దగ్గర ఆడతారో ఆ స్పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవి డేటా, ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, పీఈటీస్, వాళ్ళ పేరు ఏంటి, తర్వాత గ్రౌండ్ ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, అవి ఏ షేప్ లో ఉన్నాయి, తర్వాత అవుట్డోర్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఫామ్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే అవుట్డోర్ స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, అవి మనం మినిమం 2 రాస్తాము, మీరు ఎన్ని గేమ్స్ అయితే ఉంటాయి అన్ని గేమ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా టైమింగ్ 1 పీరియడ్ ఈచ్ డే ఎవ్రీ సెక్షన్ అని చెప్పేసి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది అని చెప్పి అంటే మనం చూపించాలి, టిక్ పెడితే ఉంది అని మనం చూపిస్తాము, జరిగితే ఉంది అని చూపించాలి. ఇక్కడ నాలుగోది హ్యావింగ్ ఆల్ స్టూడెంట్స్ స్పెండింగ్ 60 మినిట్స్ ఆర్ మోర్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ అన్నది. ఇక్కడ యాక్టివిటీస్ మనకి చూపిస్తారు, ఇక్కడ యాక్టివిటీస్ మనం మోర్ దాన్ అంటే చూపిస్తారు, 40 నిమిషాలు ఎంత అసెంబ్లీ అంత డైలీ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత బిఫోర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఒక టైం మనకి చూపిస్తారు. ఆ టైం కూడా మనకి ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫిట్ ఇండియా ఫ్లాగ్ అని, డౌన్లోడ్ సర్టిఫికెట్ అని చెప్పి మనకి ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. వీటిల్లో ఎప్పుడైతే ఈ డేటా అంతా మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ యొక్క ఫ్లాగ్ సర్టిఫికెట్స్ మనం ఫ్లాగ్ని ఫిట్ ఇండియా ఫ్లాగ్ మనం స్కూల్ ఫ్లాగ్ని మనం డౌన్లోడ్ చేసుకోవటం, లేదా సర్టిఫికెట్ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సర్టిఫికేషన్ లో ఉన్నటువంటి అంశం. తర్వాత 3 స్టార్ 5 స్టార్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు రైట్ కార్నర్ లో నాట్ అప్లైడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఈ 3 స్టార్ 5 స్టార్ కి మనం అప్లై చేయాలి. మనం చేసినటువంటి ఈవెంట్స్ ప్రకారం మనకున్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారం ఈ 3 స్టార్ 5 స్టార్ అనేటువంటి కేటాయించబడతాయి. ఇందులో వాళ్ళు అడిగేటటువంటి కొన్ని ప్రశ్నలు, నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కి ఎంతమంది కేటాయిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫోటోస్ కూడా మనం ఇక్కడ 2 అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎంతమంది టీచర్స్ ఇందులో ఉన్నారు అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సెలబ్రేషన్ ఫిట్ ఇండియా స్కూల్ వీక్ కూడా మనం సెలబ్రేట్ చేసినటువంటి ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేస్తే ఇందులో గేమ్స్ కానివ్వండి, వాళ్ళు అడిగిన డేటా అంతా మనం ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క డేటాలో మనకి, అదేవిధంగా 5 స్టార్ కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంది. సేమ్ అదే ప్రాసెస్, 3 స్టార్ ఎలా అయితే అప్లై చేశామో 5 స్టార్ కూడా మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ డేటా అంతా మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ 3 స్టార్ మరియు 5 స్టార్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం మన ఫిట్ ఇండియా స్కూల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ దానిలో మనం ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత 2వ ఆప్షన్ వచ్చేసి ఆర్గనైజ్ అన్ ఈవెంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ మనకి ఈ యొక్క ఫిట్ ఇండియా స్కూల్ వీక్ స్కూల్ పోర్టల్లో మనకు కనబడతా ఉంది. ఇందులో మనం ఆర్గనైజ్ అన్ ఈవెంట్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ని మనం కనెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి డేటాతో పాటుగా దాని ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేసి ఒక ఈవెంట్ని మనం క్రియేట్ చేయటం, అదేవిధంగా క్రియేట్ చేసినటువంటి ఈవెంట్స్కి సర్టిఫికెట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఈవెంట్ నేము, తర్వాత ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ పేరు, స్కూల్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా స్కూలు చైన్ అనేది ఉంటుంది, అది ఆప్షనల్గా ఉంటుంది. తర్వాత ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేసి ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ ఈవెంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే
मन की फोटोस मन आर्गनाइज फोटोस क्रिएटेड कंग्रेचुलेशन्स योर इवेंट हैज बीन क्रिएटेड फोटो तो ईवेट मन की कहते पार्टिसिपेंट्स अंत ऑर्गेनाइजेशन नेम इवन मन कहूँ मन की एडिट ऑप्शन दीन मन की इव जी इकड़ा नेक्स्ट मन ईवेट जनरेट ई सर्टिफिकेट किट इंडिया स्कूल वीक ऑर्गेनाइजर सर्टिफिकेट का ऑर्गेनाइजर दी अदे विधा पिल भी कावे स्कूल ऐड पार्टिसिपेंट्स अंत एवर पार्टिसिपेंट्स वाला डेटा मन एंटर वाला सर्टिफिकेट्स वाल पेर् मन वाल सर्टिफिकेट्स मन सेपरेट पर्सनल अंत पर्सन वैज मन इक सर्टिफिकेट्स मन डाउनलोड फिट इंडिया स्कूल वीक पार्टिसिपेंट सर्टिफिकेट्स स्कूल सर्टिफिकेट्स अभी मन डाउनलोड विधा फिट इंडिया स्कूल रजिस्ट्रेशन अदे विधा थ्री स्टार मरी फाइव स्टार विद्यार्थियों ने अपलोड ईवेंट्स ऑर्गेनाइज चेयाली वाटिनि ए विधंगा अप्लोड चेयाली अंशाल मनं तेलुसुकुन्नां थैंक यू।